హలో ఫ్రెండ్స్, నేను గత 2 రోజులుగా TV9లో వచ్చే ఫేక్ ప్రచారాన్ని, అంటే మీరు చూడండి, మై హోమ్ రామేశ్వరరావుకి చెందిన TV9 ఛానల్, వీళ్లకు మాస్ అపీల్ ఉందని లేదా ఫిక్స్డ్ ఆడియన్స్ ఉన్నారని, ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ అని దాన్ని అడ్డం పెట్టుకొని మై హోమ్ రామేశ్వరరావుకి వత్తాసు పలుకుతూ ఆయన బిజినెస్ని హెల్ప్, అంటే ఆయన బిజినెస్కి చేదోడు వాదోడుగా ఉండే ఛానల్గా TV9 నిలుస్తుంది. రీసెంట్ ఎలక్షన్స్ తర్వాత TV9లో వచ్చే కథనాలు, TV9లో వచ్చిన కథనాలు, అవి ఎంత బయాస్గా ఉన్నాయో, అవి ఎంత చెత్తగా ఉన్నాయో, ఆ TV9 ఛానల్ ఎంత చెత్తగా మారిందో మనం అందరము చూసిందే. అయితే గత 2 రోజులుగా TV9లో హైదరాబాదులో భారీగా పెరిగిన అద్దెలు, ఎక్కడ పెరిగినాయి, ఎట్లా పెరిగినాయి, నువ్వు ఏ ఏరియా గురించి మాట్లాడుతున్నావు, హైదరాబాదు అంటే ఒక సిటీ, నేను జస్ట్ మీకు క్లారిటీ ఇస్తా, అసలు హైదరాబాదులో అద్దెలు పెరుగుతున్నాయా పడుతున్నాయా, ఎవరికి ఎక్కువ మొత్తం ఇచ్చి అద్దెలు తీసుకునే అవసరం ఉంటుంది, అసలు హైదరాబాదులో ఇప్పుడు అద్దెలు పెరిగే పరిస్థితి ఉందా, ఈ ప్రశ్నలకు నేను క్లియర్గా జవాబిస్తాను. నేను కొన్ని రోజుల కిందట ఒక వీడియో వేశాను, ఇల్లు వెతకటం కూడా ఒక ఆర్ట్. నేను ఇల్లు వెతకటంలో ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ మనం అసలు హైదరాబాదులో ఈ రెంట్స్ పెరుగుతున్నాయా, ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు పెరుగుతలేవు, దీని గురించి క్లియర్గా ఫస్ట్ ఉందాం. మనం TV9 చేసేది ఫేక్ ప్రచారం అని ఈ వీడియోలో నేను ప్రూవ్ చేస్తాను. 10 ఇయర్స్ బ్యాక్, ఎగ్జాక్ట్లీ 10 ఇయర్స్ బ్యాక్, మాదాపూర్లో డబుల్ బెడ్రూమ్ 25,000 to 22,000. మాదాపూర్లో, పక్కా మాదాపూర్ హైటెక్ సిటీ, 10 ఇయర్స్ బ్యాక్ అద్దె 22,000 to 25,000. ఇప్పుడు అక్కడ 25,000 to 30,000. అంటే గత 10 ఏళ్ళుగా అక్కడ అద్దె ఎంత పెరిగింది, 5,000 సుమారు. ఇప్పుడు కూడా 20, 25, 30 దొరుకుతాయి అక్కడ, కానీ ఎంత పెరిగింది, 5,000. 25,000 to 5,000 ఎంత, సుమారు 15 to 20% పెరిగింది అనుకుంటా. అంటే గత 10 ఏళ్ళలో మాదాపూర్ ఏరియాలో 15 నుంచి 20% అద్దెలు పెరిగినాయి. అంటే మాదాపూర్లో 15-20% అద్దెలు ఎందుకు పెరిగినాయి, తక్కువ పెరుగుతున్నాయి కదా, మీరు, నీకు నేను క్లారిటీ ఇస్తాను. మనం ఎట్లా ఆలోచించాలి, ఒక అంటే ఎకానమీలో జరిగే చేంజెస్ని మనము ఎలా గమనించాలి. హైటెక్ సిటీ కొత్తగా కట్టేటప్పుడు మాదాపూరే ఒక పెద్ద హబ్, అంటే రెసిడెన్షియల్ ఏరియా,
ఆ రెసిడెన్షియల్ ఏరియాలో అప్పటి కాలంలోనే 25,000 ఉండేది. ఎందుకంటే హైటెక్ సిటీ దాటితే ఏం లేదు, ఇంకా బీడు భూములే, రాళ్ళు గుట్టలు. సో అక్కడ నివాస యోగ్యమున్న ప్రాంతము మాదాపూర్. కనుక 10 ఏళ్ల క్రితమే 22,000 నుంచి 25,000 రెంట్. ఇప్పుడు సిటీ మొత్తం గచ్చిబౌలి, కోకాపేటు, నార్సింగి మొత్తం దాటిపోయింది. సో జనాలకు ఆప్షన్ ఉంది, కనుక జనాలు ముందుకు వెళ్ళిపోతున్నారు. నార్సింగి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, కోకాపేటు ఇలాంటి ప్రాంతాలు. సో మాదాపూర్కి ఆల్టర్నేట్ దొరికినందుకు గత 10 ఏళ్లుగా మాదాపూర్లో ఉండే జనసంఖ్య అలాగే ఉన్నా ఆప్షన్ ఉన్నందుకు జనాలు ముందర బయలు కూడా ఉంటున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, కోకాపేటు ముందర ఆప్షన్ పెరిగినందుకు మాదాపూర్లో రెంట్స్ స్టేబుల్గా ఉన్నాయి. అంటే ప్లేస్ అదే, ఇంపార్టెన్స్ అదే, ఇంకా కమర్షియల్గా మారింది, కానీ రెంట్స్ మాత్రం 15-20% కన్నా ఎక్కువ పెరగలేదు. అదే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ నార్సింగ్, కోకాపేట్లో రెంట్లు 30-35,000 పోయాయి. అంటే దూరం ఉన్నా ఎందుకు పెరిగాయి అంటే, ఇప్పుడు అది దూరం ఉన్న ప్లేస్ ఒక హబ్ గనక అక్కడ పెరిగాయి. అంటే లాజికల్ రీజన్. రేపు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేటలో కూడా స్టేబుల్ అయిపోయి ఇంకా ముందర ఏరియాస్లో అంటే చీపర్ రెంట్స్ అన్నా లేదా బేస్డ్ ఆన్ డెవలప్మెంట్స్ రెంట్స్ ఎక్కువ తక్కువ ఉంటాయి. ఎకనామిక్స్ ప్రకారం పోతే ప్రతి దానికి లాజికల్ సొల్యూషన్ ఉంటుంది. కుక్కలు వాగినట్టు పందులు తిన్నట్టు పైసలు తిని కుక్కలు వాగినట్టు వాగితే రెంట్స్ పెరగవు తగ్గవు. అయితే హైదరాబాదులో భారీగా పెరిగిన రెంట్స్ అంటున్నాం. హైదరాబాదు అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈస్ట్లో డబుల్ బెడ్రూమ్ రెంట్ 25,000 ఉందా, 20,000 ఉందా, 15,000 ఉందా తెలుసా? ఉప్పల్లికు డబుల్ బెడ్రూమ్ ఎంత? 12 పల్లి అడవికి పోయినా, నువ్వు సికింద్రాబాద్ పోయినా డబుల్ బెడ్రూమ్ ఎంత? ఇండిపెండెంట్ హౌస్ వస్తున్నాయి దాంట్లో ఫ్లాట్లో. తార్నాకాలు ఎంత డబుల్ బెడ్రూమ్? ఎప్పటి నుంచి ఉంది తార్నాకాల? తార్నాకాల ఎప్పటి నుంచో 15 నుంచి 18,000 నడుస్తుంది. తార్నాక అంటే సెంటర్. ఎప్పటి నుంచో అంటే నియర్లీ 10 ఇయర్స్ నుంచి అదే రేట్లున్నాయి, పెరుగుతలేవు తగ్గుతలేవు. మళ్ళీ భారీగా పెరిగిన రెంట్లు అని ఎందుకు కొటేషన్ ఇచ్చారు, ఎందుకు ట్యాగ్ లైన్ ఎంచుకున్నాం? దీని వెనుక మతలబ్ ఏమంటే, భారీగా పెరిగిన రెంట్లు, భారీగా పెరిగిన రెంట్లు అంటే రెంట్లు విపరీతంగా పెరుగుతున్నాయి, దాని బదులు ఒక ఫ్లాట్ ఉంటే అయిపోదా అనే థాట్ క్రియేట్ చేయడానికి మెయిన్ స్ట్రీమ్ మీడియాని వాడుకొని ఈ సన్నాసులు, గలీజ్ ముండా కొడుకులు టోటల్ సొసైటీనే చెడదొబ్బుతున్నారు. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాని అడ్డం పెట్టుకొని తమ అల్టిమేట్ గోల్, అక్కడ ఫ్లాట్లు అమ్ముడుపోతలేదు, అందుకోసం ఏం చేయాలి, భారీగా పెరిగిన రెంట్లు. అంటే అందరి దాంట్లో మైండ్ ఏం చేయాలి అంటే 25-30,000 రెంట్లు కట్టే బదులు 50,000 కడితే ఫ్లాట్ సొంతమైపోతుంది కదా అనే థాట్ క్రియేట్ చేయడానికి మెయిన్ స్ట్రీమ్ చిల్లర మీడియా, TV9 లాంటి మీడియా యూజ్ చేసి వాళ్ళు ఈ దీన్నంతా ప్రచారంలోకి తెస్తున్నారు. అంటే ఒక వ్యాపారవేత్త చేతిలో ఒక ముఖ్యమైన తెలుగు టీవీ ఛానల్, బాగా ప్రసిద్ధి గల ఛానల్ చేతిలో పోతే దాన్ని ఇట్లా దుర్వినియోగం చేస్తారు. అంటే లేనిపోని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం. ఇప్పుడు అమరావతిలో కూడా అక్కడ ఏపీలో ఎలక్షన్ అయ్యేటప్పుడు TV9 కావాలని ఎలెక్ట్ అయిన ఎమ్మెల్యేలను ఇంటర్వ్యూకి పిలిచి ఆన్లైన్లో తెచ్చి మీకు మంత్రి పదవి ఆశ ఉందా, ఇవ్వబోతున్నారా, ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాం. TV9 పిలవడము, కంగ్రాట్స్ సార్ మీరు ఎమ్మెల్యేగా గెలిచారు, మరి టీడీపీలో మీ స్థానం ఏమి, మీకు మంత్రి పదవి వద్దా,
ఇవ్వకపోతే ఏం చేస్తారు, మీకన్నా జూనియర్ వాళ్ళని మంత్రులు చేస్తే మీ చర్య ఏముంటుంది అని ఎలక్ట్ కాగానే విషబీజం నాటే కార్యక్రమం టీవీ నైన్ చేస్తుంది. అంటే ఇట్లాంటి చిల్లర ముండా కొడుకులు వీడు, దీంట్లో ఏ డౌట్ లేదు. చీ టూ అన్నా ఖర్చుతో తెచ్చుకొని మళ్ళీ స్మైల్ ఇచ్చే ముఖాలే వీడు. అంటే ఇప్పుడు నీకు ప్రూవ్ చేయి ఆన్ గ్రౌండ్ ఆల్ ఓవర్ హైదరాబాదు రెంట్స్ భారీగా పెరిగినాయి, ప్రూవ్ చేయి. రెంట్లు ఎందుకు భారీగా పెరుగుతున్నాయి అంటే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీ పెరిగింది కాబట్టి. ఇప్పుడు కోటిన్నర 2 కోట్ల ఇల్లుకు 20-25 వేల రెంట్ అంటే ఎంత నష్టం, భారీ నష్టం. ఇంట్రెస్ట్లో దాంట్లో 25% కూడా కవర్ అవుతలేదు. అంటే పీపుల్ వాట్ పీపుల్ ఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్ ఫర్ దర్ హోమ్ లోన్స్, దాంట్లో 25% కూడా ఈ రెంట్ వస్తలేదు. అంటే దీనికి కారణం, దీని లాజిక్ ఏమంటే ఆర్టిఫిషియల్గా ఫ్లాట్ రేట్స్ పెంచి ఖాళీగా ఫ్లాట్లు ఉన్నా దాన్ని అమ్మలేక ఉన్న ఫ్లాట్లనే ఎక్కువ ధరకు రెంట్కి ఇవ్వడమే దీని వెనుకన్న కుట్ర. ఫ్లాట్లు అమ్ముడుపోతలేవు, ఫ్లాట్లు కొనమన్నా ఈ రెంట్ కట్టే వాళ్ళు కొంటలేరు. సో వాళ్ళని ఎట్లా షెడ్యూస్ చేయాలి ఫ్లాట్లు కొనడానికి? స్టేబుల్ రెంట్స్ ఉన్నాయి, నీవు 1 కోటి రూపాయల ఫ్లాట్ తీసుకున్నా 25 వేల రెంటే, 2 కోట్ల ఫ్లాట్ తీసుకున్నా 25 వేల రెంటే, మరి దీనికి విరుగుడేమి అంటే దుష్ప్రచారం, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం, జనాల్లో ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయటం, 20-25 థౌజండ్ నార్మల్ రెంట్ అని చెప్పడం. ఇప్పుడు హైదరాబాదులో సింగిల్ బెడ్రూమ్కి ఉన్నంత డిమాండ్ ఏ సెగ్మెంట్కు లేదు. సింగిల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్లో సింగిల్ బెడ్రూమ్ పోర్షన్కి ఉన్న డిమాండ్ ఏ సెగ్మెంట్కు లేదు. డబుల్ బెడ్రూమ్ చాలామంది కొనక అంటే రెంట్కుండక సింగిల్ బెడ్రూమ్లోకి మారుతున్నారు. ఎందుకంటే సింగిల్ బెడ్రూమ్కి డబుల్ బెడ్రూమ్కి 30% 40% అంటే ఒక్క బెడ్రూమ్ యాడ్ అయినందుకు 30-40% రెంట్ ఎక్కువ పే చేయాలి కనుక అందరూ సింగిల్ బెడ్రూమ్, ఒక పెద్ద హాలు, ఒక చిన్న బెడ్రూమ్, ఒక కిచెన్, ఇలా అడ్జస్ట్ అయిపోతున్నాను. బికాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెకండ్ అండ్ సింగిల్ బెడ్రూమ్ ఈజ్ హ్యూజ్. అట్లీస్ట్ 40% దేవ్ పే మోర్. ఎందుకు పే చేయాలి అని సింగిల్ బెడ్రూమ్కి షిఫ్ట్ అవుతున్నాను. ఈవెన్ సామాన్ కూడా తీసేసి సింగిల్ బెడ్రూమ్లో పర్ మంత్ 4-5 థౌజండ్ సేవ్ చేసుకున్నాను. సో పీపుల్ని, జనాల్ని మీరు తప్పనిసనేయకండి. మీరు క్రియేట్ చేసే ప్యానిక్ని క్రియేట్ చేస్తే సోషల్ మీడియాలో నాలాంటి ఛానళ్ళు దాని అంతా నీళ్లు చల్లి దాని మీద ఇసుక పోసి మంట అంటకుండా చేసే పని మంచి మార్గం ఛానల్ చేస్తుంది. ఇప్పుడు మనము ఒక లాజిక్ ఆలోచిద్దాం. ఒక మనిషి డబుల్ బెడ్రూమ్ ఇంటికి 25 వేలు అంటే పెరిగిన ధరల ప్రకారం చెల్లించాలి అంటే ఆయన శాలరీ అట్లీస్ట్ 50,000 to 90,000 లేదా 1 లాక్ ఉండాలి. అయితేనే ఒక మనిషి డబుల్ బెడ్రూమ్లు ఉండొచ్చు. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉండే ప్రతి డబుల్ బెడ్రూమ్ నివాసి వాడికి 50,000 శాలరీ ఉందా, 90,000 లక్ష రూపాయల శాలరీ ఉందా? ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నా, లక్షలకు లక్షల డబుల్ బెడ్రూమ్లో ఎలా ఉంటున్నారు జనాలు? 25,000 రెంట్ పెట్టి ఉంటున్నారా? ఒక 25,000 వచ్చే మనిషి కూడా డబుల్ బెడ్రూమ్, ఎందుకంటే ఫ్యామిలీ పెద్దగా ఉంటే డబుల్ బెడ్రూమ్ ఉంటుండ్రు. అంటే 50% ఈజ్ పేయింగ్ ఫర్ రెంట్, అంటే 12,000 అప్రాక్సిమేట్గా 10-12,000 పెట్టి డబుల్ బెడ్రూమ్ ఉంటున్నారు. దెన్ హౌ కెన్ యూ క్లెయిమ్ దట్ ఆల్ ఓవర్ హైదరాబాద్ 20-25,000 రెంట్ అయిపోయిందని? అంటే నీ గలీజ్ బుద్ధి మార్చుకో టీవీ రైన్. కుక్కల కన్నా హీనం, అన్ని కుక్కలు బిస్కెట్ వేస్తే రావు, కానీ మీరు ఏమేసినా వస్తారు తోకా అడుచుకుంటారు. అంటే సొసైటీలో మీ బిజినెస్ సక్సెస్ కావాలంటే ఇలాంటి కన్ఫ్యూజన్స్, రాంగ్ ఇన్ఫర్మేషన్స్ స్ప్రెడ్ చేయాలి. 30,000 రెంట్ కట్టే బదులు 50,000 కట్టే ఫ్లాట్ సొంతం అనే ప్రచారం చేయాలని, దానికి ప్లాట్ఫామ్ వేయడానికి రెంట్ భారీగా పెరిగిన రెంట్లు. మాదాపూర్లో 10 ఏళ్ల క్రితం ఏం రెంట్ ఉందో ఇప్పుడు కూడా 15% ఎక్కువ ఉంది, 15% ఎక్కువ ఉంది అంతే.
ఇప్పుడు నానక్రాంగూడ, నార్సింగి, కోకాపేట, బీకాపేట్ల వేల కొద్ది ఫ్లాట్లు, కొనేవాడు లేరు. కొన్న రెంట్కు, వాళ్ళు అనుకున్న రెంట్కు రెంట్కు వస్తలేదు. ఇప్పుడు ఎవడైనా ఒక ఒక నెల ఆగుతాడు, 2 నెలలు ఆగుతాడు, ఆ ప్రైస్ పెట్టి డబుల్ బెడ్రూమ్లో రాకపోతే రెంట్ దింపైన ఇచ్చేస్తాడు. ఎందుకంటే 10,000 రెంట్ 2 నెలలు ఆగితే 20,000 లాస్. ఎవరైనా వడ్డీ లెక్కలు వేసుకుంటారు కదా, ఓ 10 ఏళ్ళ పాత ఇల్లు ఉంది, 10,000 రెంట్ వస్తుంది, లేదా నువ్వు 15,000 అని చెప్పినావు, ఎవడు వస్తలేడు, 2 నెలలు ఆగుతావు, 3 నెలలు 10 నెలలు 10,000కి ఇచ్చేస్తావు. అప్పుడు భారీగా పెరిగిన రెంట్ ఎట్లంట? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, ప్రతి ఇండివిజువల్ హైదరాబాద్లో వాడిని శాలరీ 50,000 1 లాక్ ఉందా? ప్రూవ్ చేస్తావా? 20-30,000 సంపాదించేటోడు కూడా డబుల్ బెడ్రూమ్ ఉన్నాడు, ఎట్లున్నాడు? ఎట్లున్నాడు ఆ సెగ్మెంట్లో ఎట్లుంటున్నాడు? 25,000 అంటే వాడు 70% డబ్బులు రెంట్ కట్టేస్తున్నాడా? ఏం తింటాడు, ఏం స్కూల్ ఫీజు కడతాడు, టూ అండ్ ఫ్రో ఏం చేస్తాడు, ఇతర ఖర్చులు ఎట్లా భరిస్తాడు? అంటే హైదరాబాద్లో ఉన్నవాడు 70% వాళ్ళ శాలరీలు డబుల్ బెడ్రూమ్ కడుతున్నారు అంటున్నా, ఇడియట్. బేసిస్ లేకుండా, బ్యాక్ బోన్ లేకుండా మాట్లాడు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా చెప్పు తీసుకొని కొడతా దొంగనా కొడుకుల్లా, సిగ్గులేదురా మీకు, ఇన్ని బూతులు తిడుతున్నారు అయినా సిగ్గురా. TV9 పర్టికులర్లీ అదొక అజెండాతో ముందుకు పోతుంది. భారీగా పెరిగిన రెంట్లు ప్రూవ్, నేను వస్తా ప్రూవ్ చేయి. నువ్వు మాదాపూర్లో ఉన్నారంటే ఉప్పల్లో కూడా 25,000 ఉందా? చూపి హైదరాబాద్లో కూడా 25,000 ఉందా? ఆదివాటలో 25,000 ఉందా? శంషాబాద్ దగ్గర మన తుక్కు కూడా 25,000 ఉందా? ఉందా? నార్సింగిల్ 25,000 ఉందా? మాయర్పల్లిలో, పడంచెరులో, కుక్కడ్పల్లిలో 25,000 30,000 ఉన్నారంటే, అంటే కుక్కడ్పల్లిలో వేలకు వేల లక్షలకు లక్షలు డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి, యావరేజ్ రెంట్ ఎంత ఉంది? 30,000 ఉందా? ఉంటుంది అక్కడక్కడ పాష్ కాలనీస్లో ఉండొచ్చు, కుక్కట్పల్లి మియాపూర్లో ఉండొచ్చు. ఇప్పుడు లక్షల మంది డబుల్ బెడ్రూమ్ ఉంటుందంటే వాళ్ళంతా 25,000 30,000 చెల్లిస్తుండ్రా, ఇది ప్రూవ్ చేస్తావా? ప్రూవ్ చేయి, నా ఛానల్ బంద్ చేసుకుంటా. అంటే లాజిక్ లేని ఈడియట్స్. చార్మినార్లో డబుల్ బెడ్రూమ్ 30,000 ఉంటుందా? వాడు జీతమే ఉండదు 20,000. డబుల్ బెడ్రూమ్ ఉంటాడు, 30,000 ఇస్తాడా? గాడిది కొడుకుల్లారా, అన్నం తింటారా, పీ తింటారా? TV9 అని ఒక ఛానల్ రన్ చేసుకుంటే సిగ్గు లేదురా మీకు? టూ నీ అట్లా మనవయ్య ఫ్లాట్లు అమ్ముకోలేక, బిజినెస్ సరిగా చేయరాక, ట్రెండ్ని సరిగ్గా గుర్తుపట్టలేక, అడ్డదారులు తొక్కి సొసైటీలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మీ బిజినెస్ ముందర సాగించాలనే ప్రయత్న విఫల ప్రయత్నం చేయకండి. సోషల్ మీడియాలో నాలాంటి ఛానల్స్ ఎప్పటికప్పుడు మిమ్మల్ని చెక్ చేసి, చెక్ పెట్టి 7 చెరువుల నీళ్ళు తాగించే బాధ్యత మాదే, బాధ్యత నాదే. దయచేసి అందరు గమనించాలి, హైదరాబాదులో రెంట్లు పడుతున్నాయి కానీ పెరుగుతలేవు. భారీగా పతనం అవుతున్నాయి వనస్థలిపురం, ఎల్బీనగర్, ఉప్పల్, కుక్కట్పల్లి, మియాపూర్. నాకు అందుతున్న సమాచారం ఇప్పటి వరకు అప్రాక్సిమేట్గా 25,000 డబుల్ బెడ్రూమ్ లగ్జరీ అండ్ నాన్ లగ్జరీ మియాపూర్, కుక్కట్పల్లి, బిహెచ్ఎల్ ఏరియాస్లో నియర్లీ 25, లాస్ట్ 15 డేస్లో విపరీతమైన అమ్మడానికి వచ్చింది సెకండ్ హ్యాండ్ డబుల్ బెడ్రూమ్. అది అమ్మితే ఎవరు 15 లక్షలు 20 లక్షలు ఇస్తలేడు, 20 లక్షలు ఇస్తలేడు డబుల్ బెడ్రూమ్. 20 లాక్స్ ఆస్కింగ్ ప్రైస్, ఎందుకంటే 15-20 ఇయర్స్ కాబట్టి ఇస్తాయి. 20-22 అంటే ఎవడు ఇస్తలేడు. అలాంటి ఫ్లాట్కు
20-25 వేలు రెంట్ వస్తే వాడు ఫ్లాట్ అమ్మేస్తాడు. ఆ ఫ్లాట్ అమ్మకపోతే 25 వేలు రెంట్ వస్తాయి కదా, అంటే ఎంత నియర్లీ 25 వేలు రెంట్ అంతా ఎంత, నియర్లీ 3-4 లాక్స్ వస్తాయి కదా. వాడు 20-30 లక్షలకు ఎందుకు అమ్ముకోవాలి ఫ్లాట్లు మియాపూర్లో కుక్కట్పల్లిలో? వాడు ఆరంగా 1 ఇయర్ కూర్చుంటే 2-4 లక్షలు వస్తాయి ఫ్లాట్ మీద, రెంట్ మీద. నువ్వు చెప్పిన డేటా మీద సిగ్గు లేకుండా మాట్లాడు. మియాపూర్ కుక్కట్పల్లిలో విపరీతమైన రెంట్స్ పడుతున్నాయి, నెక్స్ట్ 3 మంత్స్లో విపరీతంగా పడిపోతాయి. మియాపూర్ కుక్కట్పల్లి ఎల్బీ నగర్ ఉప్పల్ తార్నాక ఈసీఐఎల్ ఇంకా ఓల్డ్ సిటీ అయితే చెప్పనే వద్దు, భయంకరంగా పడిపోతున్నాయి. ఈవెన్ మెహందీపట్నంలో కూడా రేట్లు పడతాయి, జాగ్రత్తగా ఉండండి. మెహందీపట్నంలో కూడా రేట్లు పడుతుంది. రేపు ఓవర్ సప్లైతోని అసలు రెంట్స్ ఎక్కడ ఉంటుందో తెలియదు. గల్లీకి ఇప్పుడు 6 నుంచి 10 టులెట్ బోర్డులు ఉన్నాయి. 1-1.5 మంత్ అవుతున్నా ఆక్యుపై అవుతలేదు. అది పరిస్థితి, అది రియల్ పరిస్థితి. ఎవడో కన్ను మూసుకొని రెంట్కి పోతే వాడికో 20 వేలకి అంటిస్తుందేమో కానీ బుర్రన్నోడు ఎవడు పే చేస్తలేదు. సికింద్రాబాద్లో కూడా లేవు రెంట్స్ అంతా, పాష్ ఏరియాలో మీరు చెప్పిన రెంట్లు అక్కడ కూడా టులెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. కమర్షియల్ నాన్ కమర్షియల్, కమర్షియల్కి అయితే అసలు డిమాండే లేదు. దయచేసి అందరూ గమనించాలి ఈ బద్మాష్ టీవీ 9 ఛానల్ని. మీరు దయచేసి ఒక కొన్ని అనాలిసిస్ చేయండి వీళ్ళు చెప్పే న్యూస్. వీళ్ళు ఒక వ్యాపారి కోసం పనిచేసే తొత్తు ఛానల్. ఇలాంటి ఛానళ్లకు ఇంపార్టెన్స్ ఇవ్వకండి. వాళ్ళ కింద కమెంట్స్లో ప్రశ్నించండి, ఒరే సన్నాసి ఎక్కడ పెరిగినాయి రా చెప్పు, మీ ఇంటికి 25 వేలు ఇస్తుంటే ప్రతి ఒక్కటి ఇస్తారా రా సన్నాసి అని అడగండి. అప్పుడే మనకు క్లారిటీ వస్తుంది. హైదరాబాద్లో రేట్లు, రియల్ ఎస్టేట్ రేట్లు పడుతున్నాయి, రెంట్ ఈల్డ్స్ కూడా పడిపోతున్నాయి, ఇంట్రెస్ట్ పెరుగుతుంది, పానిక్ సిచ్యువేషన్ ఉంది. కనుక రానున్న రోజుల్లో హైదరాబాద్ టోటల్ హైదరాబాద్లో నలుదిక్కుల రెంట్లు కుప్ప కూలుతాయి. ఇది నా అనాలిసిస్. ఇప్పుడు TV9 కరెక్టా, నేను కరెక్టా? రాబోయే 3 నెలల్లో 6 నెలల్లో మీ కండ్ల ముందు స్టేటస్ క్లియర్గా కనిపిస్తాడు. అప్పుడు పేరు గల సోకాల్ పేరు గల టీవీ 9 ఛానల్ బద్మాష్ గాండ్లు, చార్సోబీస్ గాండ్ అని మీకు అర్థం. అంతవరకు వెయిట్ చేద్దాం, చూస్తుండ ఉండండి మంచి మార్గం ఛానల్ రైట్ ఇన్ఫర్మేషన్ కోసం. నమస్కారం.